మరి ఈనాటి సభ అధ్యక్షులు దెందులూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారిని మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాం. జై జగన్! అందరికీ నమస్కారం. నేను పుట్టిన ఈ దెందలూరు గడ్డకి ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా శిరసు ఉంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, మీరే మాకు ఇన్స్పిరేషన్. ఈ దెందలూరు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతూ కేసులు పెట్టించుకుని మన జెండా పట్టుకుంటే జైల్లో పెట్టేటువంటి పరిస్థితిలో ఈ పరిస్థితిని మీకు వివరించినప్పుడు, ఈ మార్పు రావాలంటే నేను లండన్లో ఉన్నప్పుడు మీరు నాకు చెప్పిన ఒకే ఒక మాట, యువతరం రాజకీయాల్లోకి రావాలి, నువ్వే రా, తప్పకుండా నీకు నేను అండగా ఉంటాను అని చెప్పారు. మీరు అండగా ఉన్నారు. మీ ఆశీర్వాదంతో, దెందలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెపరెపరాడేటట్టు చేయటం జరిగింది. మీకు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. మీ నాయకత్వంలో, మీ ఆశీస్సులతో దెందలూరులో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మార్చుతాము అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మీ చరిత్రాత్మక పర్యటనలో మా గడ్డ కొత్త శక్తి వచ్చింది. ఇక దెందలూరు ఎప్పటికీ వినిపించేది జగనన్న పేరు మాత్రమే, ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినట్టు ఆడపడుచులందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇదే జిల్లాకి వచ్చి డ్వాక్రా అక్క చెమ్లమ్మలకు నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసి ఏ గ్రేడ్లో ఉన్నటువంటి గ్రూపుల్ని సిడి గ్రేడ్కి పడిపోయేటట్టు చేశారు. అదేవిధంగా ఎంతో గొప్ప సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేసిన ఘనత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఒక డేట్ చెప్పి ఎన్నికల ముందు ఆ డేట్కి మీకు ఎంత రుణం ఉంటే ఆ రుణం 4 విడతలుగా మీ అకౌంట్లోనే జమ చేస్తాను అని చెప్పి 2 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు మన దెందలూరు గడ్డ మీద 3వ విడత ఆ ప్రతి అక్కకు, ఆ ప్రతి చెల్లికి కూడా వేయటానికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభించి ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మల్లో చిరునవ్వు తెప్పించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. అన్న, ఈ నియోజకవర్గంలో నిజంగా ఈరోజు మీ యొక్క ఆశీస్సులతో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 1900 కోట్ల రూపాయలు సంక్షేమం, అభివృద్ధి జరిగిందంటే అది మీ ఆశీస్సులతోనే జరిగింది అని చెప్పి కూడా ఈరోజు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మీరు దెందలూరు గడ్డకి వచ్చి ఈరోజు ఒక పెద్ద కానుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 78 లక్షల మంది మహిళలకు ఇవ్వటమే కాకుండా ఈ దెందలూరు నియోజకవర్గానికి ఎప్పటి నుంచో కూడా ఎంతో మంది రైతాంగం అందరూ కూడా మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే వచ్చి మిమ్మల్ని అడగడం జరిగింది. అన్న, మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలి, గత ప్రభుత్వాలు మోసం చేశాయని చెప్తే ఈరోజు మీరే ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి 85 కోట్ల రూపాయలతో దాన్ని ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు మీకు మరొకసారి దెందలూరు రైతాంగం తరపున మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్రాగునీటి ఇబ్బంది కూడా ఉంది అని చెప్తే ఒక కొత్త సిపిడబ్ల్యూ స్కీమ్ని దాదాపుగా 70 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు 32 గ్రామాలకి మంచినీళ్లు ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు మరొకసారి మా నమస్కారాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నూజివీడు దెందలూరు నియోజకవర్గానికి బోర్డర్గా ఉన్నటువంటి తమ్మిలేరు వంతెన ఎంతో ప్రతిష్టాత్మకమైన వంతెని నూజివీడు ఎమ్మెల్యే గారు మేము వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు తప్పకుండా అని చెప్పి ఈరోజు వచ్చి దానికి కూడా ఫౌండేషన్ వేసినందుకు మీకు నమస్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని మీ గొప్ప సంకల్పంతో ఈరోజు ఇదే గ్రామంలో 30-బెడ్డెడ్ హాస్పిటల్ను కట్టించి 24 గంటలు ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు మీరు దాన్ని కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ని కూడా. అన్న, ఈరోజు ఒక చిన్న కోరికలు మా దెందలూరు నియోజకవర్గ ప్రజల తరపున ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ దెందలూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ బీసీలు ఉంటారు. ఎస్సీ ఏరియాలో, బీసీ ఏరియాల్లో గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ ఎస్సీ ఏరియాల్లో, బీసీ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేకపోయాం.
మీ యొక్క ఆశీర్వాదంతో మీరు మాకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఆ ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ 25 కిలోమీటర్లు మాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్స్ కూడా ఈరోజు నాడు నేడు కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జులు ముఖ్యంగా మా నియోజకవర్గంలో బ్రిడ్జులు చాలా అవసరం ఉందన్న ఈరోజు వీరంపాలెం బ్రిడ్జ్ ఎప్పటి నుంచో కూడా కళగా ఉన్నటువంటి వీరంపాలెం బ్రిడ్జ్ చిన్నపిల్లలందరూ కూడా దాదాపు 15 కిలోమీటర్ల పాటు తిరిగి వెళ్లాల్సి వస్తుంది ఆ వీరంపాలెం బ్రిడ్జ్. అదేవిధంగా పాతమొప్పరు కొత్తమొప్పరు దగ్గర కూడా బ్రిడ్జ్ కావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రైతాంగం ఉంటాము. ఇక్కడ రైతాంగం ఈ భారతదేశంలోనే మనం ఎక్కడన్నా చూస్తే ఒకే చోట హార్టికల్చర్, ఒకే చాట ప్యాడీ, ఒకే చాట యాక్వా ఉన్నటువంటి ప్రాంతం, గొప్ప ప్రాంతం ఈ దెందలూరు నియోజకవర్గం. ఈ దెందలూరు నియోజకవర్గంలో భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు పామాయిల్ అత్యధికంగా ఇక్కడే పండుతూ ఉంటుంది, కోకోవా అత్యధికంగా ఇక్కడే పండుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా పాతబడింది కాబట్టి మీ యొక్క ఆశీస్సులతో ఏపీఐసి ల్యాండ్ కూడా ఉంది. ఇక్కడ ఒక కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే ఆల్రెడీ మీరు ఈ జిల్లాకి అగ్రికల్చర్ బేస్డ్ ఎంఎస్ఎంఈ పార్క్ పెడదామని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకి కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం, రైతన్నలకు కూడా అండగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థకి ఎంతో పెద్దపేట వేసే మీరు ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపుగా 175 స్కూళ్ళు నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా ఈ నియోజకవర్గంలో నాడు నేడు స్కూల్స్ ఇప్పటిదాకా చేయటం జరిగింది. మీ యొక్క ఆశీస్సులతో ఈ మా దెందలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అసలు జూనియర్ కాలేజీలు లేవు. మీ ఆశీస్సులతో మొన్న 2 జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి కొల్లేరు ప్రాంతంలో జూనియర్ కాలేజ్ లేక దాదాపు 20 కిలోమీటర్లు రావాల్సిన ఆవశ్యకత వస్తుంది. గుడివేకలంకలో గుడివేకలంక అదేవిధంగా గుడివేకలంక కొల్లేరు ప్రాంతంలో జూనియర్ కాలేజ్ పెట్టాలని, అదేవిధంగా పెదవేగి మండలం కానీ దెందలూరు మండలం కానీ మా దెందలూరులో ఎక్కడ డిగ్రీ కాలేజ్ లేదు లేదన్నా కొంచెం మీరు పెద్ద మనసుతో డిగ్రీ కాలేజీని కూడా మా నియోజకవర్గానికి మంజూరు చేయాలి అని చెప్పి, అదేవిధంగా కొవ్వలి పెదవేగిలో జూనియర్ కాలేజీని కూడా మంజూరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇరిగేషన్లో మేము థాయిలాండ్లో ఉంటామన్నా అటు గోదావరికి థాయిలాండు, ఇటు కృష్ణాకి థాయిలాండు, అక్కడ ఎంత వాటర్ రిలీజ్ చేసినా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆ ఏలూరు కెనాల్ మోడర్నైజేషన్ చేపిస్తే చాలా రైతాంగానికి పెద్ద చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 5 కోట్లతో పానింగపొంత లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే రైతాంగానికి పెద్ద ఎత్తున మనం లాభం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో మనము రీసర్వే చేపిస్తామని చెప్పి మాట ఇచ్చామన్నా ఆ రీసర్వే ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా కొల్లేరు ప్రాంతంలో ఆ రీసర్వే చేసే విధంగా మీరు ఆశీర్వదించాలని, అదేవిధంగా సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్స్ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రైతాంగం ఉంటారు కాబట్టి ఈ రైతాంగానికి అతి ముఖ్యమైనది ఇక్కడ పవర్ సప్లై మనం ఇవ్వటం. ఆ పవర్ సప్లై ఇవ్వటానికి మాకు సచివాలు పెదపాడు మండలంలో ఒక సబ్స్టేషను, కన్నాపురంలో ఒక సబ్స్టేషను, కోవలలో దెందలూరు మండలంలో ఒక సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ని మీరు మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న ఈ దెందలూరు నియోజకవర్గంలో గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు కొల్లేరు ప్రాంతంలో ఒక గ్రామం అయితే దాదాపుగా 3,500 మంది జనాభా ఉంటారు. ఒకే గ్రామంలో గత ప్రభుత్వంలో ఒక్క గ్రామంలో 22 రౌడీషీట్లు, 40 కేసులు, 400 మంది జనాభాపై ఒకే గ్రామంలో కేసులు పెట్టించినటువంటి గత ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకి 900 ఎకరాల చేపల చెరువులు ఉంటే దానిపైన కన్నేసినటువంటి గత ప్రభుత్వంలోని సభ్యులు వాళ్ళని కూడా అది చేసుకోకుండా చేశారన్న మీ యొక్క ఆశీర్వాదంతో ఇప్పటికే ఆ 900 ఎకరాల్లో 60% చెరువుల్ని ఆరే రైతాంగమే ఈరోజు పండించుకునే విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చాక అదే ప్రత్యేకలంక గ్రామంలో 2 గ్రూపుల్ని కూర్చోబెట్టి ఈరోజు ఆ కొల్లేరు ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, అదే ప్రత్యేకలంక గ్రామంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు కానీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఆ గ్రామంలో నమోదు కాలేదు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏ విధంగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులు మారాయా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గం మీకు ఆ రోజే చెప్పాము,
తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మీకు కానుకగా ఇస్తాము. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ నియోజకవర్గంలో రెపరెపలాడుతుంది. తప్పకుండా మీరు ఈ రోజు వచ్చి మాకు మరింత ధైర్యాన్ని మరింత మా అందరికీ కూడా మా అందరిని భుజం తట్టి ముందుకు నడిపించారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఈ దెందలూరు గెడ్డని అదేవిధంగా వై నాట్ 175 out of 175 సాధించే వరకు మేమందరం కూడా ప్రయత్నం మేమందరం కూడా పూర్తిగా దానిపైన ఉంటామని ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దుష్ట చతుష్టయం అంతా ఏకమై ఈరోజు నిజాన్ని అబద్ధం చేస్తూ అబద్ధాన్ని నిజాన్ని చేస్తూ ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానీ మన జగనన్న ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమాన్ని కానీ ప్రజలకు మాయమాటలు చెప్తూ ఉన్నారు. జగనన్న సైనికులు అందరము కలిసికట్టుగా వెళ్ళి ఆ దుష్ట చతుష్టయం చేసేటువంటి ప్రచారాన్ని ఆ యెల్లో మీడియా చేసేటువంటి ప్రచారాన్ని తిప్పి కొడదాము. జగనన్నని ఇప్పుడు కాదు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే విధంగా చేద్దాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి దెందలూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఎంపీలకు స్టేజ్ను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ప్రియమైన దెందలూరు నియోజకవర్గ ఆడపడుచులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి ఆసరా పండుగకు విచ్చేసిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము.